నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జ్యూట్ బ్యాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తదనంతరం ఒక బ్యాగ్ స్టార్ట్ చేసిన తర్వాత జ్యూట్ బ్యాగ్ నేర్చుకోవాలంటే టైలరింగ్ కావాలి. టైలరింగ్ వస్తేనే జ్యూట్ బ్యాగ్ నేర్చుకోవచ్చిన ఉద్దేశంతో టైలరింగ్ బ్యాగ్స్ వాళ్ళు బాగుంది అడగడం వల్ల టైలరింగ్ నేర్పించడం జరిగింది. రైతులపట్నంలో మన శ్రీరామ థియేటర్ వాటర్ ట్యాంక్ ఐకే భవనం దగ్గర టీన్కంగ్ చౌరస్ దగ్గర ఒక ఐకే భవనంలో చేర్పించడం జరిగింది. దీని తర్వాత కొంతమంది గౌరవ కౌన్సిలర్స్ వారు అడగడం వల్ల మా దగ్గర మెంబర్స్ ఎక్కువైతున్నారు. మేము కూడా వాళ్ళు రావడానికి ట్రాన్స్పోర్ట్ చాలా కష్టమవుతుంది. అంత దూరం మా దగ్గరనే ఒక దగ్గర 40 మంది బ్యాచ్ ఏర్పడుతున్నారు అని కోరడం వల్ల మొట్టమొదటిసారిగా ఎలకబాయివాడ లింగంపేట దిక్కుంటుంది అక్కడ 40 మంది రావడం వల్ల అక్కడ ఒక బ్యాచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఉప్పర్పేట మన గాంధీనగర్ దగ్గర అక్కడ ఒక 40 మంది రావడం వల్ల అక్కడ ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన 17వ వార్డు మీ గౌరవ కౌన్సిలర్ గారు 30 మెంబర్స్ వస్తున్నారని కోరగానే గౌరవ చైర్పర్సన్ గారు ఒప్పుకొని ఇక్కడ ఒక బ్యాచ్ చేయడానికి ఇవాళ నిర్ణయించుకున్నారు. ఇవాళ పొద్దున కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వేరే కార్యక్రమాన్ని నేర్చుకోవాలంటే గవర్నమెంట్ నేర్చాలంటే కమ్యూనికేషన్ ఉంటుంది. మార్నింగ్ 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా ఖచ్చితంగా ఉండాలి. అట్లాంటి కొంచెం మంది ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందని గౌరవ చైర్పర్సన్ గారు ఆలోచించి అలాంటి అన్ని సడలించి అంటే మీరు టైం ఇక్కడ ఎప్పినా కానీ టైంకి తప్పించడం మాత్రం కుదరదు. ఆ అమ్మాయి లావణ్య మీ దగ్గర ట్రైనర్ ఆమె నేర్పిస్తుంది. ఇక్కడనే రోజు మార్నింగ్ వచ్చి నేర్చుకోండి. దీనికి మిషన్ మేమే ఇస్తాం. అక్కడ వాళ్ళే ఎవరి టేబుల్ వాళ్ళే ఎవరి స్కేల్ వాళ్ళు ఏమి మాత్రం కొనుక్కోరు అండి రేపటి నుంచి. ఓకేనా? ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా మధ్యాహ్నం లంచ్ టైం ఇస్తారు. లంచ్ బాక్స్ దగ్గర తెచ్చుకోవచ్చు, బాగుంది. సో ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ మేడం ఒక 1 వీక్లో కూడా మళ్ళీ ఒకసారి అయినా గౌరవ సభ్యులు రెగ్యులర్గా వస్తుంటారు. ఎవరున్నా తెలియజేయండి. తెలియజేసి మీకు ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. మిషన్స్ మాత్రం 4 ఉంటాయి. నేర్పేయడం కూడా ఇంకొకరికి గెయిన్ చేయడం మేము కోరాం మేడం. దాన్ని కూడా ఒప్పుకున్నారు. సో మీరు మాత్రం టైంకి వచ్చి టైంకి వెళ్ళండి. ఇబ్బంది మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీరు ఇలా ఒక 3 రోజులు వచ్చి 6 రోజుల నుంచి రాకపోతే అక్కడ జరిగే నష్టం ఏంటంటే ఇంకో అమ్మాయిని తీసుకునేది బంద్ అవుతుంది. మీరేమో అవి రాకుండా మీరు అది చేస్తారు, అక్కడ ఇంకొక అమ్మాయి నష్టపోతారు. సో 25 మందిని మేము తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాచ్ కింద ఇక్కడ 25 మంది నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఏం చేయలేదు. మన జైచ్యాలోనే ఎవరు కూడా ఈ విధంగా పుష్పకృతి మిషన్ అనేది శిక్షణ ఎప్పుడు కూడా జరగలేదు. కాకపోతే మనకు మహిళా చైర్మన్ కాబట్టి మహిళలందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీని మున్సిపల్ తరఫున మనకు ఈ కుటుంబ మిషన్ ఫస్ట్ జూ బ్యాగ్స్, తర్వాత కుటుంబ మిషన్, తర్వాత మగ్గం వర్క్ కూడా అన్ని ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. కాకపోతే అట్లా మహిళలకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి అనే విధంగా ఈ ఉచిత కుటుంబ మిషన్ మనకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ అక్కడ శ్రీరామ థియేటర్ దగ్గర దాంట్లో 10 లెవెల్ బ్యాచెస్ అయిపోయినాయి ఆల్రెడీ. కుటుంబ మిషన్ కూడా కాకపోతే మిషన్స్ వస్తాయని అనుకుంటున్నారు. ఫ్రీగా మనకి ఇది శిక్షణ అందించడమే చాలా గొప్పదం. ఎందుకంటే ఇప్పుడు మనం వెయిట్ పెట్టేసి బయట నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఉచితంగా చదువుతున్నాను. సర్టిఫికెట్తో సహా వస్తుంది కాబట్టి మనకు బాగుంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఈ విధంగా నేర్చుకోండి. కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇలాంటి మంచిగా తీసి ఇంకొక నెక్స్ట్ బ్యాచ్ కూడా మళ్ళీ కొనసాగిద్దాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మనం 17వ వార్డులో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి విజయగారి వచ్చిన చైర్పర్సన్ నా జగేందర్ గారు మనకి మేడం రేపటి క్లాసు తనే చెప్తారు కాబట్టి లావణ్య టీచర్ గారు తనని మంచి మీరు తనకి సపోర్ట్ చేస్తూ తను చెప్పింది మంచిగా అవుతా చేసుకుంటూ మంచిగా గ్యాస్ రెగ్యులర్ కదండి. ఇంకా మళ్ళీ 2 డేస్ వచ్చి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి అంత చేయకండి. 25 మెంబర్స్ మంచిగా కరెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 25 మెంబర్స్ వాళ్ళ నేమ్స్ ఇచ్చేసి ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు చాలా అందరూ అందుబాటులో పెట్టాలి. ఇది అక్కడ శ్రీరామ థియేటర్ లాంగ్ అవుతుందని అందరికీ వినడం రావడం కష్టం అవుతుందని మన అందుబాటులో ఉండాలని ఉద్దేశం. ఇప్పటికీ ఇలాకి ఇట్లా వెంటర్స్ అనేసి నాకు జస్ట్ మొన్ననే తెలుసుకుందనమాట. అప్పుడు ఎప్పుడు అక్కడే 18కి అక్కడే కదా అనేసి అనుకున్నాను. తర్వాత ఇంకోటి అక్కడ వేరే దగ్గర వేరే వాళ్ళు ఉన్నాయి, అది కూడా 18 ఏమో ఇట్లా ఛాన్స్ లేదా నాకు జస్ట్ మొన్న తెలుస్తుంది. 10 డేస్ బ్యాక్ నాకు వార్డ్ వైజ్ ఇట్లా పెట్టచ్చు అనేసి తెలిసిన తర్వాత అప్పటి నుండి రూమ్స్ సెట్ చేసి వెతికితే మొన్న నేను దొరకడం జరిగింది. దాంతో లేట్ అయిపోయింది. సో అందరూ మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వచ్చేసి మంచిగా నేర్చుకొని ఎవరి బ్లౌజులు మనం ఎవరియో కాకుండా మనకి మన విషయంలో ఈ పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా మన కళ మీద మనం నిలబడితే తప్పకుండా మనకు కూడా
తెలుస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సైన్ కూర్చితో పైకి రావాలి అని చెప్పేసి ఈ మిషన్ శిక్షణ మరియు జూట్ శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మున్సిపల్లో దాదాపు బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఆ బడ్జెట్లో 5% మహిళా శిశు సంక్షేమానికి ఖర్చు పెట్టాలని ఉంటుంది. కానీ అదేంటంటే అది చాలామందికి రొటీన్గా బడ్జెట్లో రావడం లేదా పదని ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండే. కానీ మేము వచ్చిన తర్వాత ఏంటంటే మహిళలకు కూడా ఏదో ఒకటి చేయాలి, ఈ డబ్బులు ఉన్నాయి కదా అనవసరం ఎందుకు ఖర్చు వదిలిపెట్టడం అనే ఉద్దేశంతో జూత్ శిక్షణ మరియు ఈ గుర్తు విషయం శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా జూట్ కూడా ఇప్పటికీ 200 మంది వరకు చాలామంది నేర్చుకున్నారు జూట్. ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట అయినా బీడీ చేసినా కానీ చాలా తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు మూత పడుతున్నాయి కూడా బీడీ కార్డు బీడీ కంపెనీస్ అనేటివి కూడా. కానీ ఈ జూట్ అనేది కానివ్వండి ఫుడ్ మిషన్ అనేది కానీ ఎప్పుడు మూస్ చేస్తాం అనేది ఉండదు, వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బీడీ కంపెనీ అంటే అది అదే నడిచినప్పుడు నడవాలి లేదా నడిపించుకోవాలి లేకపోతే లేదు. కానీ ఇదేంటంటే మన చేతిలో ఉంది ఆధారం, మనం ముట్టుకున్నే రోజు మనం గుర్తుకోవచ్చు లేదా వదిలిపెట్టుకోవచ్చు. కానీ తప్ప వేరే వాళ్ళ మీద అసలు ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనమే ఒక యజమానిగా బతకడానికి మంచి అవకాశము. ఎందుకంటే ఇక్కడ మంచి నేర్చుకున్నట్టయితే మీరు కూడా ఇద్దరు ముగ్గురికి నేర్పించగలిగే స్టేజ్కి వస్తారు. ఇప్పుడు ఇక్కడ లవణ్య టీచర్గా చేస్తుంది. తన ఏంటంటే 23 రకాలుగా నేర్పిస్తున్నారు. ప్లస్ దానికి సంబంధించి రికార్డు కూడా చేయించడం జరుగుతుంది. రికార్డు కూడా ఏంటంటే మీకు ఏదైనా ఇప్పుడు చాలా నేర్చుకున్న తర్వాత గ్యాప్ వచ్చిందనుకో, ఏదైనా ఇంట్లో సమస్యలు ఇంట్లో ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అన్ని మర్చిపోతాం. ఇంట్లో మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ నేర్చుకుందామంటే మర్చిపోతాం. అలా కాకుండా మీకు ఎప్పటికీ కూడా గుర్తుండాలనే ఉద్దేశంతో రికార్డ్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎన్ని కొలతలు ఎలా పెడితే కరెక్ట్గా ఉంటుంది అనేది తెలుస్తుంది. కాబట్టి రికార్డ్ అనేది కూడా మీరు ముఖ్యం. ఓన్లీ నేర్చుకున్నాం అనేది కాకుండా రికార్డ్ కూడా మెయింటైన్ చేసేదానికి మీ దగ్గర ఉంటుంది. మీ దగ్గర వచ్చినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఈ రికార్డ్ అవసరం ఉండదు. కానీ ఒక్కసారి డౌట్ వచ్చినప్పుడు ఇది చూసుకుంటే మీకు క్లారిఫై అవుతుంది, వేరే వాళ్ళ దగ్గరికి అడగాల్సిన పరిస్థితి ఉండదు. మళ్ళీ కొంతమంది చాలామంది ఏంటంటే మొహమాట పడతారు, వాళ్ళ దగ్గర అడిగితే ఏమనుకుంటారు అనే ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా అవసరం. ఈ రికార్డ్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇంకోటి ఇక్కడ ట్రైనింగ్ పెట్టినందుకు 25 మంది ఉన్నారంట, తప్పకుండా అందరు కూడా రండి. ఎందుకంటే ఉచితంగా నేర్పిస్తున్నారు కదా అని చెప్పేసి 2 రోజులు వచ్చి 3 రోజులు రాకుండా ఉంటే ఏంటంటే వేరే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. నేర్పించడానికి దానికి కూడా ఏంటంటే ఒకసారి ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్పిస్తున్నప్పుడు అది ఆ రోజు నేర్పిస్తారు, మళ్ళీ ఆ రాని వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అంటే చాలా వెనుకబడిపోతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా రోజు రెగ్యులర్గా వస్తే మీకు కూడా 45 డేస్ అంటే 45 రోజులు చాలా చూసి చూసేది నడుస్తుంది. తప్పకుండా అప్సెట్ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఇంట్రెస్ట్తో నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం, ఏదో టైం పాస్ కాకుండా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే ఏదైనా కానీ వస్తుంది. తప్పకుండా మీరందరూ నేర్చుకొని ఇతరులకి నేర్పించగలిగే స్టేజ్ రావాలని, అదేవిధంగా మీరు కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసే విధంగా మీరు ముందుకెళ్ళాలని, అదేవిధంగా మీరు కూడా ఆర్థికంగా ముందు ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే అంటే ఫుడ్ మిషన్ శిక్షణ అనేది విద్యానగర్ వాటర్ ట్యాంక్ దగ్గర మరియు దీర్థని వాటర్ ట్యాంక్ దగ్గర ఆల్రెడీ నడుస్తున్నాయి. ఇది బయట అంటే అవి రెండు కాకుండా 27 వార్డు ఒకటి 30 వార్డు ఒకటి ఇప్పుడు ఫస్ట్ టైం 17 వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే దీంతో కానీ విద్యానగరం చాలా దూరం ఉంటుంది, మీకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ వార్డులకు ఇది తీసుకురావడం జరిగింది. ట్రైనింగ్ అందరూ కూడా మంచిగా నేర్చుకుని ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈరోజు మా కాల పరిమితి అనేది ముగుస్తుంది. కాబట్టి మేము మీకు ఇంతకుముందు అవసరం కానీ మీరు కానీ ఒక మహిళగా తప్పకుండా మీ అందుబాటులో ఉన్నాము, ఇక ముందు కూడా తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాము. మీ సమస్యలు ఏదున్నారని మనం చెప్పచ్చు, అంటే పదవి అనేది ముఖ్యం కాదు, ఏ సమస్య ఉన్నా తప్పకుండా మనం చెప్పాలని, ప్రతి ఒక్కరికి మీకు అందుబాటులో మేము తప్పకుండా ఉంటామని కోరుకుంటూ సెలవు. కాబట్టి అది ఎవరు వాళ్ళ తెచ్చుకోవాలి ఉద్దేశం అని చెప్పి థ్యాంక్ యూ.
చేయాలి. మామూలుగా తప్పుడు చాలా ఉన్నారు.